స్థానిక సంస్థలకు ముందుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తు మీద కాకుండా పార్టీల ప్రమేయం లేకుండా జరగడంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి తమ పార్టీకి 40% ఓట్లు వచ్చాయంటూ ప్రకటించుకున్నారు. ఆయనకు ఎలాగూ మీడియాపై పట్టుంది కాబట్టి ఆ శాతంపై ఎలాంటి ధృవీకరణ లేకపోయినా అదే నిజం అన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అయితే ఆ తర్వాత పార్టీల గుర్తుల మీద జరిగిన మున్సిపల్ ఎన్నికలతో ఎవరి సత్తా ఏమిటో బయటపడింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో ఏకంగా 50% ఓట్లను పొందిన వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో అంతకు మించి సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతం 52.63 అని తేలుతోంది. పోలైన ప్రతి 100 ఓట్లలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52కు పైగా పడ్డాయి. అందున చాలా చోట్ల వివిధ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాల వరుస భారీగా ఉంది. వాటిల్లో కూడా ఓట్లు పోలయ్యే పరిస్థితి ఉండుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డ మొత్తం ఓట్ల శాతం ఖచ్చితంగా 60కో చేరేది. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైన చోట మాత్రమే పోలింగ్ కాబట్టి అలాంటి చోట కూడా దాదాపు 53% ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందింది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికలప్పుడు టీడీపీ సాధించిన ఓట్ల శాతం దాదాపు 40. సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు కూడా చంద్రబాబు రకరకాల తైలాలిచ్చి అప్పుడు 40% ఓట్లను పొందారు. అయితే ఇప్పుడు ఆ పోలింగ్ పర్సంటేజ్ కాస్త 30కి పడిపోయింది. వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవాలు కూడా తెలుగుదేశం పార్టీ ఈమాత్రం ఉనికి కాపాడుకోవటానికి కారణమయ్యాయి. వాటిల్లో కూడా ఓటింగ్ జరిగి ఉంటే టోటల్ ఓట్ షేర్లో టీడీపీ వాటా మరింత తగ్గిపోయేది. అది 25%కో చేరినా పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇక పంచాయతీ ఎన్నికల్లో తన పార్టీకి 27% ఓట్లు వచ్చాయంటూ చెప్పుకున్న పవన్ కళ్యాణ్ పార్టీకి మున్సిపల్స్లో దక్కిన ఓట్ల శాతం 4.67, కనీసం 5% ఓట్లను కూడా పొందలేకపోయింది. ఇక తామే రెండో ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటున్న బీజేపీకి 2.41% ఓట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ, సిపిఎంలు చెరో 0.80% ఓట్లతో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ 0.67% ఓట్లను పొందింది. నోటాకు 1.07% ఓట్లు పడ్డాయి. వాస్తవానికి పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు తక్కువే. పల్లెలే వైఎస్ఆర్సీపీకి పట్టుగొమ్మలు. మరి పట్టణాల్లోనే సుమారు 3% ఓట్లను వైఎస్ఆర్సీపీ పెంచుకోగలిగింది అంటే పల్లెల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. 80% పల్లె పంచాయతీలను తాము నెగ్గినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని మున్సిపల్ ఎన్నికలతో పూర్తి స్పష్టత వస్తోంది.